హే గాయ్స్, మధు హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది మౌస్ కర్సర్ ఎలా పనిచేస్తుంది ఎక్సెల్లో అన్నదనమాట. సో చూడండి, ఇప్పుడు నేను నా మౌస్ ఉంది. సో దీన్ని జస్ట్ డ్రాగ్ చేస్తున్నాను, చూసారా ఎలా అవుతుందో. సో అలాగే మనకి మౌస్ ఎక్సెల్లో వచ్చిన తర్వాత చూసారా ఒక చిన్న ప్లస్ సింబల్ వచ్చింది, అదే మామూలుగా ఉంటే యారో వస్తుంది కర్సర్. సో ఇలా కాకుండా ఎక్సెల్లోకి వచ్చారంటే ఒక చిన్న ప్లస్ సింబల్ వచ్చిందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎక్సెల్లో మీరు కొన్ని కొన్ని చోట్ల ఈ కర్సర్ తీసుకెళ్లేటప్పుడు ఆ ఆప్షన్ అనేది మారిపోతుందన్నమాట. అంటే ప్లస్ ఉన్నది యారో కింద అవ్వడం అలాగే జరుగుతుందన్నమాట. సో అదేంటో చూద్దాం ఇప్పుడు. సో ముందుగా మీరు ఎంటీ బాక్స్లో పెట్టారనుకోండి, కర్సర్ అనేది ప్లస్ సింబల్లో ఉంటుంది. అదే మీరు రోస్ దగ్గర 8, 9 లేదా ఏదైనా నెంబర్స్ పెట్టారనుకోండి, చూసారా ఆ రెండు రోస్ మధ్యలో పెడితే చూసారా డబల్ యారో వచ్చింది. సో ఇదేంటంటే ఆ రోని సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి లేదా డిక్రీజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. సో లెఫ్ట్ క్లిక్ చేసి జస్ట్ డ్రాగ్ చేస్తే మనం ఆ రోని ఇంక్రీజ్ చేయొచ్చు లేదా రోని డిక్రీజ్ చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఈ రోని సెలెక్ట్ చేయాలనుకోండి, ఇది మధ్యలో పెడితే యారో కింద వచ్చింది చూసారా లెఫ్ట్ యారో కింద. సో అది క్లిక్ చేస్తే ఈ ఎంటైర్ రో అంతా సెలెక్ట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో అలాగే మనకి పైన కూడా సో సెలెక్ట్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే అది డౌన్ యారో కింద వస్తుంది, అప్పుడు మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ రో సైజ్ తగ్గించాలనుకోండి, సో జస్ట్ మధ్యలో ప్లేస్ చేస్తే మనం రో సైజ్ని పెంచొచ్చు లేదా రో సైజ్ని డిక్రీజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే వర్క్షీట్స్ ఉన్నాయి కదా మనకి. సో ఒక వర్క్షీట్ నుంచి ఇంకొక వర్క్షీట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? సో మామూలుగా అయితే మనం మౌస్తో ఒక వర్క్షీట్ ఇంకో వర్క్షీట్ క్లిక్ చేస్తాం. సో ఇదే మనం కీబోర్డ్లో ఎలా చేయాలంటే కంట్రోల్ పేజ్ డౌన్ క్లిక్ చేస్తే ఒక వర్క్షీట్ నుంచి ఇంకొక వర్క్షీట్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అన్నమాట. చూసారా? సో ఈజీగా మారచ్చు. అదే ప్రీవియస్ దాంట్లోకి రావాలనుకోండి, కంట్రోల్ పేజ్ అప్ క్లిక్ చేస్తే లాస్ట్గా విజిట్ చేసిన వర్క్షీట్కి మనం వస్తామన్నమాట. చూసారా ఒక్కొక్కటి. సో ఇలాగన్నమాట. సో ఇంకొకటి చూపిస్తాను మీకు నేను. సో ఇంకొక ఎక్సెల్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను నేను ఇలాగా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఒక ఎక్సెల్ డాక్యుమెంట్ నుంచి ఇంకొక డాక్యుమెంట్కి వెళ్ళాలనుకోండి, సో ఇందులో డైరెక్ట్గా ఎక్సెల్ నుంచి వెళ్ళచ్చు అనమాట. సో అది ఎలాగంటే వ్యూలోకి వచ్చి ఇక్కడ స్విచ్ విండో అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేశారంటే మనం ఏవైతే ఎక్సెల్ డాక్యుమెంట్స్ ఓపెన్ చేసామో అవన్నీ మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో ఇది వచ్చి బుక్ 4 ఒకటి, ఇంకోటి వచ్చి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు బుక్ 4లో ఉన్నాం, ఎగ్జాంపుల్స్కి వెళ్ళాలనుకోండి, సో ఎగ్జాంపుల్ క్లిక్ చేస్తే ఇందులోకి వచ్చేస్తాం. సో మళ్ళీ అందులో ఇంకో దాంట్లోకి వెళ్ళాలనుకుంటే స్విచ్ విండో. చూసారా? సో ఇలా ఈ స్విచ్ విండో యూజ్ చేసుకుని ఒక వర్క్షీట్ నుంచి లేదా ఒక వర్క్ బుక్ నుంచి ఇంకొక వర్క్ బుక్కి డైరెక్ట్గా మనం ఎక్సెల్లోంచి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనమాట. సో ఇలా మనం పేజ్ అప్ పేజ్ డౌన్ చేసుకుని మనం మన వర్క్షీట్ నుంచి ఒకదాని నుంచి ఇంకొక వర్క్షీట్కి మనం వెళ్ళొచ్చు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.